असेंबली मीडिया पॉइंट बट्टी विक्रमार्क మాట్లాడుతున్నారు లైవ్ వర్ చూద్దాం బిల్లులు రెగ్యులేట్ చేసేటట్టుగా స్టేట్ గవర్నమెంట్ ఒక ఏజెన్సీని నియమించాలి సీనియర్ బ్యూరోక్రాట్స్ తో ఎందుకంటే ఇంతకంటే ప్రమాదకరమైంది అత్యవసరమైంది రాష్ట్రానికి ఏదీ లేదు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సంబంధించింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్స్ ని నిజాయితీ పరులైనటువంటి అధికారుల్ని ఒక కమిటీగా చేసి కాన్స్టెంట్ గా ఈ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లుల్ని మానిటర్ చేసేటట్టుగా ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ సిఆర్పి మీటింగ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది ఆ కేంద్రాల్లో వసతులు సరిగా లేక ప్రజలంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సిఎల్పి పక్షాన ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఆసుపత్రులను కూడా విజిట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి సిఎల్పి నిర్ణయం చేసి కొద్ది రోజుల్లోనే జిల్లా కేంద్రాల సంబంధించిన ఆ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ అన్ని విజిట్ చేస్తాం అట్లాగే ఈ కరోనా సంబంధించిన కేసులు గత వారం 10 రోజుల నుంచి విపరీతంగా పెరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో గ్రామాల్లో కూడా వ్యాప్తి చెందుతా ఉన్నాయి అలా పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో ప్రభుత్వ ఆసుపత్రి పోతే చేర్చుకోవట్లేదు ప్రైవేట్ హాస్పిటల్ పోతే బిల్లులు లక్షల లక్షలు అంటున్నారు ఎటు పోవాలో తెలియనటువంటి అగమ్య గోచరంలో పడిపోయి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన చెందుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి పేషెంట్లకి సహాయ సహకారాలు అందించడానికి గాంధీ భవన్లో ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా సంబంధించిన పేషెంట్లు ఎవరికైనా ఎక్కడికైనా ఆసుపత్రులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు ట్రీట్మెంట్ కోసం అవసరమైన సందర్భంలో మీకు ఎవరు స్పందించట్లేదు అనుకున్నటువంటి సమయంలో గాంధీ భవన్ హెల్ప్ లైన్ సెంటర్ని ఆ హెల్ప్ డెస్క్ని మేము ఏర్పాటు చేస్తాం దాన్ని వాడుకొని మీ ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడుతుందిగా కూడా కాపాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక అంశము ఈ కరోనా కోవిడ్ విపరీతంగా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలు మొదలుపెట్టినటువంటి మద్యం సెంటర్లతో విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది అదొక ప్రధానమైనటువంటి సెంటర్గా మారింది అందుకోసమే సిఎల్పి ఈరోజు లోతుగా ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెల్ట్ షాపులన్నింటినీ వెంటనే మూసేయాలని చెప్పి అలా మూసేసేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి ఒక తీర్మానం కూడా చేయటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటమే కాకుండా కొద్ది రోజుల్లోనే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా అనౌన్స్ చేసి ఈ బెల్ట్ షాపులు మూపించడం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని కూడా చేయాలని కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇది కరోనాకు సంబంధించిన అంశం అట్లాగే దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటి మరొక అంశం నదీ జలాలకు సంబంధించిన అంశం కృష్ణా రివర్ వాటర్ సంబంధించి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు నష్టం జరుగుతూ ఉంటే సాగులో ఉన్నటువంటి ఎన్ఎస్పి ఆయకట్టుదారులకి అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ లేకపోతే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ హైడల్ ప్రాజెక్టు కానీ అట్లాగే హైదరాబాద్ నగరానికి సంబంధించిన మంచినీటి సప్లై సంబంధించిన అంశానికి కానీ వీటన్నిటికి కూడా అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి జియో నెంబర్ 203 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి
రాయల్ సీమ లిఫ్ట్ స్కీమ్ 3 TMC, అట్లాగే పోతిరెడ్డిపాడు సంబంధించి 44 క్యూసిక్ నుంచి 80 క్యూసిక్కి ఎక్స్పాన్షన్ చేసుకునేటువంటి విధానానికి ఈ జియోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిద్రపోతా ఉన్నారు, కావాలనే నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, ఒక కుట్రపూరితంగా రాష్ట్రానికి నష్టం జరగటానికి జరిగేటట్టు ఆయన స్వార్థపూరితమైన వ్యక్తిగతమైన అవసరాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా సిఎల్పి ఖండిస్తూ దీనికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నదీ జలాలకు సంబంధించి రక్షించడానికి కాంగ్రెస్ పక్షాన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సంబంధిత ఇతర శాఖల్ని కలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైనటువంటి నీటి వాటాతో పాటు మాకొచ్చే నీటిని కొల్లగొట్టడానికి ఇతర రాష్ట్రాలు దోపిడీ చేసేదానికి అడ్డుకోవని చెప్పడం కోసం సిఎల్పి పోరాటం చేయాలని దానికి సంబంధించి నిర్ణయం చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయటం. ఆ తీర్మానం ప్రకారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవటం కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ తీసుకోవటానికి దీనికి సంబంధించి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. వారు అపాయింట్మెంట్ తీసుకొని వారితో పాటు ఇతర అపెక్స్ కౌన్సిల్ కానీ ఇతర సంబంధిత అప్రాప్రియేట్ బోర్డ్స్ కానీ మొత్తం పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కలిసి ఒక డెలిగేషన్గా ఢిల్లీ వెళ్ళి దీనిపైన రిప్రజెంటేషన్. ఇప్పటిక తెలంగాణలో మద్యం అమ్మకాల వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బట్టి